ప్రజాహితం ప్రజాపాలన కొనసాగిస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తొలి వెలుగును అందించిన రామగుండం చీకటి కాకుండా చూస్తానని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం రామగుండం బీ పవర్ హౌస్ ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ, దేశంలో తొలి వెలుగులు అందించిన ప్రాంతం రామగుండమని, ఇది ఎప్పుడో ఎక్స్టెన్షన్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో ఆనాడు చంద్రబాబు, శ్రీధర్ బాబు సూపర్ క్రిటికల్ ప్రాజెక్టు తెద్దామనుకునే లోపు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి, ఈలోపు ఉద్యమకారులు సైతం ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని ప్రశ్నించిన తర్వాత, రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ ప్రాంత విషయాన్ని మరిచి ఏమీ లేని యాదాద్రిలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు అన్నారు. వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతం మళ్లీ పూర్వ వైభవం వచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన డిప్యూటీ సీఎం బట్టి శ్రీధర్ బాబు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారని వారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఇక్కడ సూపర్ క్రిటికల్ ప్రాజెక్టు తెచ్చి ఇస్తారన్నారు. ఈ ప్రాజెక్టు సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యేకు ఎస్ఈ ఇతర సిబ్బంది శాలువలతో సన్మానం చేశారు. దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం నిజాం కాలంలో 2 మెగావాట్లతో మొదలై ఈ ప్రాంతంలో హైదరాబాద్ దక్కన్ కోల్, హైదరాబాద్ దక్కన్ పవర్ అని స్టార్ట్ అయ్యి ఆ రోజు ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో 62.5 మెగావాట్స్ ఒక ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఇది ఎప్పుడో ఎక్స్పాన్షన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు బీపీఎల్ తోడు పెడతామని, మన తర్వాత కాలంలో మా శ్రీధర్ బాబు గారు ఇక్కడ మళ్ళీ దీన్ని ఎక్స్పాన్షన్ సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ పెడతామని చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి ప్రభుత్వం పోయి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ పాలకులు కూడా ఆ రోజు ఈ ప్రాంతం వెలుగులిచ్చిన ప్రాంతం, దేశాన్ని చీకటి చేస్తుందని చెప్పి పాదయాత్ర చేసినటువంటి కేసీఆర్ యొక్క నాయకులు, వారి యొక్క కుటుంబ నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారే స్వయంగా ఈ ప్రాంతంలో పిటిషన్ అయిన రామగుండంలో ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టాల్సింది పోయి ఇక్కడ పెట్టకుండా నిర్లక్ష్యంతో ఇవాళ యాదాద్రిలో బొగ్గుండదు, నీళ్లుండదు, భూములు కాస్తుంది. ఆ ప్రాంతంలో భవిష్యత్తులో ట్రాన్స్పోర్టేషన్ అన్ని రకాలుగా ఇబ్బందులు తెలిసి కూడా ఒక దోపిడీ చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అక్కడ పెట్టి దాదాపు 60 కోట్ల రూపాయలు ఇవాళ 45 కోట్లు తీసుకొస్తే ఇంట్రెస్ట్ తోటి అంత అయిందని చెప్పి చెప్తా ఉన్నారు నిపుణులు. అదే డబ్బు కనుక ఇక్కడ పెట్టి చేసేది ఉంటే, ఇవాళ ఈ సబ్ క్రిటికల్ తీసేసి సూపర్ క్రిటికల్ పెట్టేది ఉంటే దాదాపు 6-7 వేల మెగావాట్ల ప్రాజెక్ట్ ఇక్కడ అయ్యేది ఆ ఖర్చుతో. ఎందుకంటే మా దగ్గర కావలసినంత భూమి ఉంది, 700 ఎకరాలు జనుకోకున్నది, ఒక 1900 ఎకరాలు బీపీఎల్ పేరు మీద ఇచ్చి ఈరోజు వాళ్ళకి 30 సంవత్సరాలు దాటిపోయింది, వాళ్ళకి ఎలాంటి ఆధారాలు, అవి కూడా జనుకోకు సంబంధించిన ల్యాండ్, అవన్నీ కూడా కలుపుకుంటే మాకు దాదాపు 2000 పైన ఎకరాల భూమి ఉంది. బొగ్గున్నది దగ్గర, ఇక్కడ వచ్చి ట్రాక్ లైన్ ఉన్నది, నీళ్ళ అలాట్మెంట్ ఉన్నాయి, కొబ్బరికాయ కొట్టి తెల్లవారు నుంచే ప్రారంభం చేసేటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ ఉండగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది. ఈరోజు మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరిన వెంటనే తప్పకుండా ఇక్కడ చేస్తామని వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మరి అదే మాదిరిగా మా నాయకులు శ్రీధర్ బాబు గారు, తర్వాత మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సానుకూలంగా స్పందించి అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. అయితే అధికారులు కూడా పూర్తి అవగాహన లేకుండా ఇక్కడ దీని ఒక స్క్రాప్గా తీసేటువంటి మాట మాట్లాడుతున్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఇన్ఛార్జ్ మంత్రిగా, మరి మా శ్రీధర్ బాబు గారు నాతో సహకరిస్తారు. డిఈ కోలాహలం శ్రీనివాస్, ఏడీఈ శశికాంత్ సింగ్ నాయకులు, దీటి బాలరాజు, ఈసంపల్లి అంజుల్, ఉస్మాన్ షరీఫ్, కత్రమల్ల రమేష్, యూనియన్ నాయకులు నజ్మీ, సలీం, తఖీ, నరసింహులు, యాదగిరి, శ్రీకాంత్, జహంగీర్, కృష్ణమూర్తి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.